الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ومنذرا صدق الله العظيم سر النار فقطعنا సమస్తమైనటువంటి ప్రశంసలు సర్వలోక దృష్టి అల్లా సుబ్హానహు వతాలా ప్రవక్తలందరిపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై ఆయన అనుయాయులపై ఆయన అనుకున్న సమాజంపై వెళ్ళాడు రాకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం వంటి అద్వితీయ వ్యవస్థను మనకు అనుగ్రహించి మహా గొప్ప మేలు చేశాడు. ఇస్లాంతో గల న్యాయశీలత కానీ ఇస్లాంలో మనకు కనిపించే సహిష్ణుత భావం కానీ ప్రపంచపు ఏ ఇతర మత ధర్మాల్లోనూ మనకు కనిపించడం అసాధ్యం. న్యాయానికి ధర్మానికి సోదర భావానికి సంస్కృత భావానికి ఇస్లాం ధర్మం ఇచ్చినంత ప్రాధాన్యం ప్రాముఖ్యత ప్రపంచము మరే ఇతర మత ధర్మం ఇవ్వలేదన్నది నిర్వివాదం. దైవ చిత్రమైతే ఇన్షాల్లా ఇస్లాంలో గల ఈ రెండు ప్రత్యేకమైనటువంటి గుణాలను న్యాయశీలత సహిష్ణుత భావాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చూడంలారా అల్లాహ్ సుబ్హానహు వతాలా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఉద్దేశించి యా అయ్యుహన్ నబీ ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నా అర్సల్నాక షాహిదన్ వముబశ్శిరన్ వనదీరా నేను నిన్ను సమస్త లోక వాసుల పట్ల సాక్షిగాను శుభవార్త ఇచ్చే వాణిగాను జరిగే వాణిగాను చేసి ప్రవహింపజేశాను. అభిమాన చోదరుల ద్వారా ఈ ఆయన్ని ఒకసారి గమనించండి. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వతాలా మూడు ప్రత్యేకమైనటువంటి భావాల వారి యొక్క లక్షణాలని పేర్కొన్నారు. అందులో ప్రథమమైనది ఆయన షాహిద్, ఆయన సాక్షి. అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త మానవాళి వైపునకు ఒక లక్ష
24,000 మంది ప్రవర్తన కన్నా ఎక్కువ మందిని ప్రపంచేశారన్న విషయానికి కూడా అల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్షిగా ఉన్నారు. ఆయన వారిపై దైవ గ్రంథాలు అవతరిగా వేయబడ్డాయి అన్న విషయానికి కూడా అల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్షిగా ఉన్నారు. సాక్షి అన్న ఈ మాట మొహమ్మద్ అలీ వసల్లం వారి ప్రజలకు సంబంధించింది. తర్వాత తదుపరి యొక్క రెండు లక్షణాలు మనం తీసుకున్నట్లయితే అందులో ఒకటి ముబషిర, శుభవార్త ఇచ్చేవారిగా. కొంత శుభవార్త అనేది సంస్కృత భావానికి సంబంధించింది. నజీర్ అనేది న్యాయానికి సంబంధించింది. అజ్ఞాన సోదరు ద్వారా సమాజంలో అధికార దుర్వినియోగాన్ని నియంత్రిస్తుంది. రంగం వ్యవస్థ ఏదైనా సరే ఆ వ్యవస్థలో కానీ ఆ రంగంలో కానీ న్యాయం 100కి 100 పాలు కనుక అమలుపరిచినట్లయితే అధికార దుర్వినియోగం అనేది అంతమైపోతుంది. అసలే సంస్కృతాభావం అనేది మానవత్వాన్ని, మనిషితనాన్ని, మంచితనాన్ని కాపాడుతుంది. ఈ రెండు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాల గురించి ప్రాణంలో ఏ గురించి ఆదేశాలు వచ్చాయి, మహాప్రభు నమ్మక రంగారెడ్డి వారి యొక్క పవిత్ర జీవితంలో మనకు ఏ నోటి ఆరోగ్యం లభిస్తున్నది, తర్వాత ప్రవర్తకుడు అల్లాహు వారి మరణానంతరం సహాబాలు ఈ యొక్క రెండు రక్తాన్ని ఎలా వారు పొంచిపుచ్చుకున్నారు, అలాగే ఒక విశ్వాసి ఈ రెండు గుణాలని ఏ విధంగా అతను తనలో లీనపరుచుకోవాలి, లేదంటే ఈ రెండు గుణాలకి అతను ఏ విధంగా అలవాటు పడాలన్న విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం. అనుమాన సోదరు ద్వారా అల్లాహ్ సుబ్హానహు ద్వారా ప్రజల్ని సత్య మార్గం వైపునకు, ధర్మ మార్గం మీద వైపునకు పిలిచే వ్యక్తిని పొగడుతూ అల్లాహ్ సుబ్హానహు తాలా విధంగా నిర్మించాడు. వమన్ అహ్సను ఖౌలన్ మిమ్మన్ దఅ ఇలా అల్లాహ్ వా అమిల సాలిహా. ప్రజల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వ్యక్తి మాట కన్నా ఉత్తమమైన మాట ఎవరికి కాదు. సద్భావ సత్క్రియలకు శ్రీకారం చుట్టడమే కాకుండా తన పొరుగుతోటి ప్రవర్తనతోటి నిజమైన ముస్లిమని అందిస్తాడు. ఇక్కడ అల్లాహ్ మానవ కాల ఏ న్యాయానికైతే ఏ నీతికైతే దైవదాసులు కట్టుబడి ఉండాలో దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తున్నా. నా యొక్క సత్యం వచ్చేసింది, నేను సత్యాన్ని గ్రహించాను, ధర్మ మార్గాన్ని నడుస్తున్నాను అంటే ఆ సత్యానికి ఆ ధర్మానికి నేను పెట్టేదానికి నాకు తెలిసిన ఆ సత్యాన్ని, నాకు తెలిసిన ఆ ధర్మాన్ని మా వారి వరకు, ప్రజల వరకు చేరవేయడం ఇది ప్రతి ముస్లిం బాధ్యత, ప్రతి ముస్లిం కర్తవ్యం. తను నివసించే ప్రాంత పరిధిలో గాని, తను ఉండే యొక్క పరివార పరిధిలో గాని తనకు తెలిసిన సత్యాన్ని, తనకు తెలిసిన ధర్మాన్ని చేరవేయడం అతని మీద బాధ్యతగా ఉంటుంది. కేవలం సత్యాన్ని విస్తరించడం, సత్యాన్ని అమలు పెట్టడంతో సత్యానికి మనం న్యాయం చేసుకున్నట్టు కాదు. మనకు తెలిసిన ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని చిత్రవరకు ఎప్పటి వరకైతే మనం చేరలేమో అప్పటి వరకు ఆ సత్యానికి, ఆ ధర్మానికి సంబంధించిన న్యాయం పరిపూర్ణ కాలేదనే అర్థం. తన ఒకవైపు తన బాధ్యతను గుర్తు చేస్తూ మరోవైపు సహిష్ణుతా భావాన్ని
ఉంటుంది కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రబోధిస్తున్నారు. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇదంతా చెప్తున్నాడు, వలా తసుబ్బుల్ లదీన యదఊన మిన్ దూనిల్లాహ్ ఫయసుబ్బుల్లాహ్ అజ్బం బిగైరి ఇల్మ్. ఏ ప్రజలైతే అల్లాహ్ను విడనాడి ఇతరులను ఆరాధ్యులుగా చేసి కొలుస్తున్నారో వారిని మీరు తూలనాడకండి. ఎందుకంటే దేశభావంతో అజ్ఞానంతో వారు స్వయంగా సత్యదేవుడైన అల్లాహ్నే దూషించడానికి కాదు భావాన్ని బోధిస్తున్నారు. ఒకవేళ ప్రజలని అల్లాహ్ వైపునకు ఆహ్వానించండి, ఇదే న్యాయబద్ధమైన బాధ్యతని తెలియజేయడంతో పాటు మరోవైపు అల్లాహ్ సుబ్హానహు అంటే ఎవరైతే అల్లాహ్ను వెళ్ళనాడి ఇతరులను ఆరాధనగా చేసుకుని కొలుస్తున్నారో వారిని కూలనాడకండి. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే ప్రకల్పిత భావాన్ని తెలియజేస్తూ ఒకవేళ అల్లాహ్ తలుచుకున్నట్లయితే భూప్రపంచంలో ఉన్న సమస్త మానవులు విశ్వసించేవారు విశ్వాసులుగా మారిపోయేవారు. ప్రజలు విశ్వసించేంత వరకు నువ్వు వారిని అసహించుకుంటావా? భావాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రబోధిస్తున్నారు. అసలు విధానం సత్యాన్ని పాటిస్తున్నాం, ధర్మ మార్గాన్ని జీవిస్తున్నాం. అంత మాత్రాన ఎవరైతే అసత్య మార్గాన్ని నడుస్తున్నారో, ఎవరైతే అధర్మానికి పెట్టుబడి జీవిస్తున్నారో వారిని ద్వేషించాలని ఇస్లాం ప్రబోధిస్తుంది. అయితే బాధ్యతగా ఇస్లాం మన మీద మోసరిక విషయం ఏంటంటే ఏ సత్యాన్నైతే మనం అనుసరిస్తున్నామో, ఏ ధర్మాన్నైతే మనం విశ్వసిస్తున్నామో ఆ ధర్మాన్ని ఆ సత్యాన్ని న్యాయబద్ధమైన రీతిలో సహిష్ణుత భావంతో ఇతరుల వరకు చేరవేయాలి. అభిమాన సోద ద్వారా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం, ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు తన జాతి గారిని చాలా కాలం వరకు దేవుని మార్గం వైపు ఆహ్వానించారు. అయితే జాతి ఆయన్ను విశ్వసించలేదు, ఆయన మాటను బెడతెల్లబెట్టింది. అల్లాహ్ను విశ్వసించడానికి సఖే నీరాలు చివరికి నిరాశకు గురై అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ జాతిని శిక్షించబోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఆ ఊరిని ఆ ఊరి పదల్ని బదిలీ చేశారు. అయితే అల్లాహ్ ఆదేశం అందకుండానే, అల్లాహ్ ఆజ్ఞ స్థాపించగానే ఆయన ఆ ఊరిని బదిలీ పెట్టారు. కనుక న్యాయమిత అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తను శిక్షించారు, పరీక్షకు గురి చేశారు. అయితే తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఆ ఊరిని బదిలీ వెళ్లిన తర్వాత ఆ ఊరిని ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం బదిలీ వెళ్ళడం అనేది ఆ ఊరిని వారికి తెలియపడింది. ఆలోచించారు, సత్యాన్ని స్వీకరించారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ జాతి మొత్తాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా క్షమించేశాడు. నన్ను ఇది మరోవైపు మనకు తెలియజేస్తున్న ఎంతటి కృపాకరుడు, ఎంతటి కరుణాలయుడు అన్న విషయాన్ని ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. కనుక మనలో న్యాయగుణంతో పాటు సహిష్ణుతా భావం కూడా ఉంటుంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే సమాధానం మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నించారు, ఐదుల అజ్ఞాని అహబల్లాహ్, మత ధర్మాల్లో ఏ మత ధర్మ అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఎక్కువ ఇష్టమైనది అన్న విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మత ధర్మం అంటే మొత్తం ధర్మం అని అంటారు, గుణాన్ని కూడా అంటారు. అది అతని మతం మత ధర్మం అంటే అది అతని గుణం అని అర్థం. కనుక ఇక్కడ ఇస్లాంలో
అనేక మంచి లక్షణాలు ఉన్నాయి, అనేక మంచి గుణాలు ఉన్నాయి. ఇస్లాం అనేక మంచి గుణాలని మంచి లక్షణాలని ప్రకటిస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఈ మంచి లక్షణాల్లో మంచి గుణాల్లో అత్యంత ప్రీతికరమైన యొక్క మంచి లక్షణం ఏది అని సహాబాలు అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం అల్ హనీఫియత్ అంటే అంకిత భావం మరియు పరిశుద్ధాభావం. అంకిత భావం మరియు సంస్కృతాభావం నిజంగా ఇస్లాం ధర్మం అంకిత భావానికి మరియు సంస్కృతాభావానికి వచ్చింది. వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే నామాన్ని కీర్తిస్తూ అలానే అక్కడ కూర్చుండిపోయారు. తర్వాత అసర్ నమాజ్ అయింది. అసర్ నమాజ్ తర్వాత కూడా అదే రీతి నా ప్రవక్త వారు అల్లాహ్ యొక్క నామాన్ని స్మరిస్తూ అలాగే శ్రద్ధాలు చేసుకుంటూ ప్రవక్తారు సమయం జరుపుతున్నారు. మదరుపు నమాజ్ అయింది. మదరుపు నమాజ్ తర్వాత ఇస్లాం నమాజ్ అంటే జహర్ నమాజ్ నుంచి మొహమ్మద్ ఇషా నమాజ్ వరకు మస్జిద్లోనే ఉండిపోయారు. ఇషా నమాజ్ అనంతరం ప్రభుత్వ నమస్కారం రైతు వారిని వెళ్ళారు. ఎందుకంటే ఈ అవకాశాల్లో మరుస్తున్న వారి దినచర్య కాదు. 24 గంటలు మస్జిద్లోనే కూర్చొని ఉండడం అనేది ప్రభుత్వం వారి దినచర్య కాదు. కనుక ఈ కార్యం జరిగింది కనుక సహాబాలు ప్రశ్నించారు. ఈ దినచర్య భిన్నంగా ఈ రోజు మీరు ప్రవర్తించారు. దీనికి కారణం ఏంటంటే ప్రవక్తారి వర్గం ప్రతి మైదానంలో జరిగే సంఘర్షణ గుర్తు చేశారు. అదేమిటంటే సిఫారత నిమిత్తం ప్రజలు ప్రవక్త ఆదమ అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త ముసా అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త ఇసా అలైహిస్సలాం వారికి వెళతారు, చివరికి వారందరూ మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వెళతారు. ప్రవక్త వెళ్ళవలసిన తెలియజేసిన మాట ఏమిటంటే ఈ సిఫారసు చేసే అర్హత నాకన్నా ఎక్కువగా నూహ్ అలైహిస్సలాం ఆదమ్ అలైహిస్సలాం అంటే నూహ్ అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత ఇబ్రాహీం అలైహిస్సలాం ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత మూసా అలైహిస్సలాం వారికి ఉంది, ముసా అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత ఈసా అలైహిస్సలాం గారికి ఉంటే ఈసా అలైహిస్సలాం గారు దీనికి అసలైన అర్హులు మహాభారత మహమ్మద్ అలైహిస్సలాం వారు ఆడవలసి వెళ్ళని ఆయన సిఫారసు చేస్తారు. ఎటువంటి సహిష్ణుతాభావం ఉంది? ఏ ప్రవక్త నేను గొప్ప అని అక్కడ చెప్పుకోవడం ప్రవక్త ముందు సలహా వారి వద్ద ప్రవక్త రావడం తర్వాత సిఫారసు చేయడం ప్రవక్త సలహాలకు సిఫారసు పొంది అనేక మంది పాపిస్తూ విశ్వాసులైన పాపిస్తూ వారు ముక్తి పొంది స్వర్గానికి వెళ్తారు. అలాగే ప్రవక్తలకు సైతం సిఫారసు చేసే అనుమతి ఇవ్వబడుతుంది. కనుక ప్రవక్తలు సైతం కొందరి విషయంలో సిఫారసు చేశారు, వారు తమతో పాటు కొందరి స్వర్గానికి తీసుకెళ్తారు. కొందరి సిఫారసులు అయిపోయిన తర్వాత అంతా ఇస్లాం అంటారు అందరిలో గల దయాదాక్షిణ్యాలు, అందరిలో గల కరుణా కదాక్షాలు అనేవి ఈరోజు పూర్తయిపోయాయి. నేను అనంత కరుణాలయాన్ని అపార దయాపాదరుణ్ణి. కనుక ఏ వ్యక్తి అయితే నాతో పాటు ఇతరుల్ని సాటి కల్పించి జీవితాంతం పూజించలేదు, శక్తి పాడలేదు, అటువంటి ప్రతి వ్యక్తిని నరకం నుండి మీకు ముక్తిని ప్రసాదించి సంఘంలో ప్రవేశించగలిగింది. అందరూ స్వర్గానికి వెళ్లిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తాడు, ఇక్కడ ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే ఓ ఇద్దరు మిగిలి ఉన్నారు. అప్పుడు ఆ ఇద్దరులను ఒక వ్యక్తి అలా ప్రశ్నిస్తారు, ఏమిటి నీ సంగతి అంటే ఆ వ్యక్తి అలా సుమానతను విన్నవించుకున్నారు. అలా నేను నా జీవితంలో ఎప్పుడు ఏ మంచి కార్యం చేసింది నాకు గుర్తులేదు, అయితే ఇంత ఉదాహరణగా ప్రతి వస్తున్నారా రుజువుల విషయంలో నేను ప్రజలతో సంస్కృత భావంతో వ్యవహరించేవాడిని, మన్నింపుల వైఖరిని అవలంబించేవాడిని, వారికి కాస్త విధుల వాటిని కలిగించేవాడిని,
వాడి ధర కాస్త తగ్గించి అమ్మేవాణ్ణి, అంటే ప్రజలకు నేను సౌలభ్యాన్ని కలుగజేసేవాణ్ణి, సౌలభ్యాన్ని కలుగజేసేవాణ్ణి అని ఆ రాజును విన్నవించుకుంటే అల్లా స్నాన అంటాడు. అస్మిహోది అతను మానాసులతో ఎలా తరచుగా భావంతో మన్నింపుగా వైద్యంతో అయితే వ్యవహరించారో అదే విధంగా అతనితో కూడా మీరు వ్యవహరించండి, అతని సంఘానికి తీసుకెళ్ళండి. ఆ వ్యక్తి గురించి చేయదు కోట పదల్లాగారన్నారు. రోజులను అంచనాది సమాహతి ఒక వ్యక్తి కేవలం అతనిలో గల సంస్థగా భావం పట్ల అతనిలో గల మన్నింపుల వైఖరి పట్ల వల్ల అతను సంఘానికి అరువుడయ్యారు. మనలో గల మనిషిలో గల ఈ సంస్కృతాభావం అనేది, ఈ మన్నింపుల వైఖరి అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో, ఎంత గొప్ప యొక్క హోదాలో జరుగుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఒప్పందం సందర్భంలో ఒప్పందం పత్రం రాజేస్తున్నారు, రాస్తున్నారు అంటే మొత్త అవిష్కారాలున్నారు. మిమ్మల్ని దేవతలతో మేము నమ్ముకున్నట్లయితే మొత్తాలు ప్రవేశించిన ఎంత పట్టుకుంటాం, మీరు దేవతలతో అన్న ఒక విషయం మేము నమ్మడం లేదు అంటే మిమ్మల్ని ఇక్కడ ఆశించాం, కొంత వస్తువులే కానీ మేము ఒప్పుకోం. అందరూ ప్రవేశించారు. ఎక్కడైతే రసూలుల్లాహ్ దాన్ని రాసి ఉన్నావో దాన్ని కొట్టేసి మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లాహ్ని రాయ్. అయితే చాలా తల్లి వచ్చిన గారు ఉన్నానంటే నేను చెప్పి దాన్ని తెలిపివేయను, ఆ ప్రాంతం నేను తెలియలేను. ఒక ముఖ్యల్లా మరియు గారు నిస్సందేహంగా నేను అబ్దుల్లా కుమారుని, నిస్సందేహంగా నేను అల్లాహ్ ప్రవక్తని, ఆ తర్వాత స్వయంగా ప్రభుత్వం అంశం ఎక్కడో చూపించమని తన మత్స్యాలతో రసూలుగా అన్న పదాన్ని తెలిపి లోపలం రాజించారు. కొంచెం ఆలోచించండి, సంక్షిప్త భావం ఏ స్థాయిలో మహాప్రభుత్వం కుమారులో ఉంది. అలాగే మనల్ని రోజు బాధపడితే ఒక యూని కుమారుడు చోళ్ళ బాలన్న పని ఉన్నాడని తెలిసి మహాప్రభుత్వం అమ్మకం రామలక్ష్మణం వెళ్ళి ఆ మారిని పరామర్శించారు. సహిష్ణుతకు సంబంధించిన అంశం, ఒక వ్యక్తి రోజు ముందిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇష్టపడాలు చేస్తున్నాడు, ఎన్ని విధాలు వెళ్ళాయో అన్ని విధాల ప్రభుత్వానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రవక్తలం సహిష్ణుత భావంతో వ్యవహరించి మన్నించిన వైద్యం అక్కడ కనబడుతూ ప్రవక్తలం అతని బాలుని అతని కుమారుణ్ణి పరామర్శించే ప్రవక్తకి వెళ్ళారు. కేవలం పరామర్శించి వచ్చాక నేను అక్కడ న్యాయానికి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన అమలు పరిచారు. అదేమిటి చూడు నాయన, స్వర్గలోక సృష్టికర్త అల్లాహ్ ఒకే, ఆయన విశ్వసిస్తూ చివరి గడియలో ఉన్నాం. ఆ అల్లాహ్ను నేను విశ్వసించినట్లయితే అల్లాహ్ నీ పాపాలను మన్నించి నీకు సంఘం ప్రసాదిస్తాడని ఉపదేశించారు. ఏక సమయంలో సహిష్ణుత భావాన్ని, ఏక సమయంలో న్యాయాన్ని వెంటని మహాప్రభుత్వం మన యథాభత్వం ప్రదర్శించారు. అలాగే మనం ఆలోచించినట్లయితే ఒక ముసలాయుడు ప్రభుత్వం సహకరించారు. సహకరించడం అనేది నిజంగా మనం చూసినట్టే న్యాయం అనిపిస్తుంది. బాధితురాలు కష్టంలో ఉన్న వ్యక్తిని సహకరించడం మన న్యాయం అనిపిస్తుంది. కనుక న్యాయాన్ని ప్రభుత్వం సాధించారు. ఆ యొక్క ముసలాయుడు యొక్క బలాన్ని గోపించడం మోసగించున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే వారి కొడుకున ఆ ముసలాడుగా బండరూపులు తింటున్న సహిష్ణుత భావంతో ఆవిడ ఆవిడ గంగానికి చేర్చాలి అని చక్రాల ప్రవక్తలకు తయారీ కాలు చోటు అక్కడ చేరుకున్న తర్వాత ప్రవక్తలంలో ఉన్న సహన భావం ఆ సహిష్ణుత భావానికి ముగ్గులై ఆ ముసలాడడానికి ఎవరు నాయనలు ఏ కలిసిలో బిడ్డైనా ఇంత అనుకూలత ప్రవర్తన కలిగి ఉన్నావంటే అమ్మా ఏ మొహమ్మద్ రైతునో దారి కొడుకునా బండరూపులు తెలుగువచ్చాడో ఆ మొహమ్మద్ నేనే అంటే బండరూపండి సాక్షాత్తరే అక్షడు అల్లాయిలాగా సాక్షాడు అన్న మొహమ్మద్ రసులుగా అని సాక్షిచ్చేసి ఏ కావాలను అక్కడ పనిచేసింది, ఎవరు బలవంత పెట్టారు, ఎవరు ఒత్తిడి చేశారు, సంస్కృత భావమే అక్కడ ప్రభావం చూపింది. నిజంగా ఇస్లాం ప్రపంచంలో ఈ స్థాయిలో వ్యాప్తి చెందడానికి కారణం
ఇస్లాంలో కూడా ఈ న్యాయబద్ధమైన వ్యవస్థ, ఇస్లాంలో కూడా పరిస్థితి ఆ భావన అన్నట్ విషయం సన్మాన సోదరుల తర్వాత విషయానికి మనం వచ్చినట్లయితే, సహాబాల విషయం జీవితాలను మనం తీసుకున్నట్లయితే, హజరత్ అలీ రజియల్లాహు అన్హు అంటారు ఒక సంఘటన జరిగింది. ఆయనకు సంబంధించిన సమస్య విషయంలో వివాదం అనేది అక్కడ తలెత్తింది. అంటే కానీ యూదుల పక్షంలో అక్కడ చూపించడం అనేది జరిగింది. ఎందుకంటే సాక్ష్యం ఎవరి దగ్గర లేదు, హజరత్ అలీ రజియల్లాహు అన్హు దగ్గర లేదు. అయితే తనకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా కాజీ తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పుని తెలుసుకోవడానికి వెళ్ళిపోతుంటే ఆయనలో ఉన్న పరిస్థితుల భావాన్ని చూసి ముక్కుడా ఆ యూదుడు శాంతి కలిగారు. అలాగే ఉమర్ జగన్ గారి కాలంలో హజరత్ ఉమర్ గారి దైవతమైనప్పుడు ఎప్పుడైతే ఆయన బైబిల్ మస్జిద్ లో ప్రవేశించారో అక్కడ ఉమర్ జగన్ గారు